जय श्री कृष्ण। भगवत बंधुलंदरिकी ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు। పరమ పవిత్రమైన ఈ రోజు ఇలా అందర్ని కలవడం చాలా సంతోషంగా ఉంది। ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, అలాగే ఉత్తర ద్వార దర్శనము, అలాగే వైకుంఠ ఏకాదశి అనే ఈ మూడు పేర్లతోటి చాలా ప్రసిద్ధంగా పిలుస్తుంటారు। ప్రియ భగవద్ బంధులారా, సంవత్సరం మొత్తంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులన్నింటికీ ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది, అలాగే విలక్షణమైనటువంటిది అన్నమాట। ఈ ఒక్క ఏకాదశి చక్కగా నియమాలతోటి గనక మనం ఆచరించినట్లయితే మిగిలిన 23 ఏకాదశి పర్వదినాలన్నీ కూడా మనం ఉపవాస వ్రతము, నామ సంకీర్తనము ఆచరించినట్లయితే, ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని పొందొచ్చు। కనుక ఇంత చక్కటి ఆ అవకాశాన్ని మనం జారవిడ్చుకోకుండా నియమంతో చక్కగా తలస్నానం చేసి, తలంటు కాదండి, తలస్నానం చేయాలి, స్వామికి అభిషేకం చేయాలి, అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు, ఘన ఆహార పదార్థాలను తీసుకోకుండగా ఉపవసనం అంటే దగ్గరగా చేరుట అని అర్థం। భగవంతుడికి దగ్గరగా చేరాలి మనం అంటే వదలకుండా నామ సంకీర్తననే మనం స్మరిస్తూనే ఉండాలి। దీనికి పద్మపురాణంలోను, వరాహ పురాణంలోను దీని యొక్క వైభవాన్ని ఎంతగానో చెప్పడం జరిగింది। మనం చేయవలసిందల్లా ఈరోజు స్వామి ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారం గుండా, అంటే ఉత్తరము అంటే ఒక దిక్కుగా కాకుండా ఉత్ అంటే ఉన్నతమైన, ఉత్తమ అంటే ఉన్నతమైనటువంటి, వాటన్నిటికీ కూడా అత్యుత్తమమైనటువంటిది అని అర్థం అన్నమాట। అటువంటి ద్వారం ఏంటది? జ్ఞానద్వారం, పరమాత్మయే మాకు దిక్కు అని భావన చేసి స్వామిని అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ఈరోజు మనం తప్పక ఆచరించవలసినటువంటిది అన్నమాట। ఆలయాలకు వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకోవడం, ఉపవాసం ఉండడం, అలాగే నామ సంకీర్తననే విడువక చేయటం, తులసి దళములతో స్వామిని అర్చించటం, తలార స్నానం చేయటం, ఇవన్నింటినీ చేస్తూ ఉండాలి। అలాగే తిరిగి ద్వాదశి రోజు కూడా తలస్నానం చేయాలి। అలాగే సూర్యోదయ సమయం కల్లా ఆహారాన్ని చక్కగా సుష్టుగా తీసుకోవాలి। ఇలా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతం, ఈ ఏకాదశికి అనేకమైనటువంటి గాథలున్నాయి। ఇదే రోజు స్వామి మురా అనే అసురుని సంహరించాడని, అతను ప్రార్థించగా అతనికి ఒక స్థానాన్ని కల్పించమంటే వరి అన్నంలో అతను నివసించమన్నాడని ఈ ఏకాదశి రోజు। కనుక ఎవరైతే ఈ ఏకాదశి రోజు అన్నాన్ని తింటారో ఆ అసురుడు వారిలో ప్రవేశిస్తారని మనకి పురాణ ఉక్తి। ఏది ఏమైనా మనం ఈ ఒక్కరోజు ఆహారానికి దూరంగా ఉండి స్వామి కీర్తనలో మన సమయాన్ని, మన హృదయాన్ని అన్నింటినీ కూడా సమర్పించుకుందాం। తిరిగి కలుద్దాం। జయ శ్రీకృష్ణ।